ఆయన స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తానని ప్రకటన కూడా చేసినాడు ఆ ప్రాంతానికి పోయినప్పుడు కారణం ఏమైనప్పటికీ ఆయన కూడా చేయలేకపోయినాడు అనేక రకాల అపోహల వల్ల అనేక రకాల అవగాహన సరైన పద్ధతిలో కుదరకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు ఇప్పుడే ఇందాక మిత్రులు జయవీర్ రెడ్డి గారు మనవి చేశారు ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటగా నేను సంప్రదించిన వ్యక్తి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ గతంలో ఛత్తీస్గఢ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసే సందర్భంలో నేను కనీసం ఆయన ఒక డజన్ సార్లు కలవడం జరిగింది చాలా మందికి ఏమో అపనమ్మకం ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడతాను కానీ తెలంగాణ అవుతుందా కానిస్తారా అనే సంశయ జీవులే చాలా పెద్ద సంఖ్యలో ఉండరు కానీ ఎందుకేమో మాకు చాలా సంపూర్ణమైన నమ్మకం ఉండే ఈసారి 100కు 100% తెలంగాణ వస్తుందని అతన్ని మేము అడిగినాం ఛత్తీస్గఢ్ కూడా మీరు మధ్యప్రదేశ్ నుంచి విడిపడ్డ రాష్ట్రం కదా ఏమేమి చేసినారు ఎట్టెట్లా చేసినారు ఏం స్టెప్స్ తీసుకున్నారని చెప్తే అక్కడ కూడా ఒక జిల్లా ఉండేది బస్తర్ అని ఒక జిల్లా ఉంటుంది అక్కడ ఆ బస్తర్ జిల్లా మీద పెద్ద జోక్స్ ఉండేటి ఇండియాలో ఎందుకో మరి కారణం ఆ మధ్యప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులు చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండరు బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే కూడా పెద్దగా ఉంటుంది అనేటువంటి జోక్స్ ఆ బస్తర్ జిల్లా మీద ఉండేది చాలా తమాషగా అడ్మినిస్ట్రేషన్ చేరకపోవడం ఇప్పుడు కూడా పరిస్థితులు అట్లే ఉన్నాయి అఫ్కోర్స్ దాన్ని చీల్చి ఇప్పుడు ఒక 4-5 జిల్లాలు చేసినారు అందులో ప్రధాన పాత్ర వహించింది ఆ ఛత్తీస్గఢ్ చీఫ్ అడ్వైజర్ గారు నేను వారిని అడిగినాను అడిగితే వారు చెప్పినారు మీరు చేయండి సార్ ఇది అరౌండ్ 10 to 12 lakhs ఉంటే ఈజీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అరౌండ్ 5 lakhs పాపులేషన్ ఉన్న గోయాడ్ అని చెప్పిండ ఎందుకంటే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలు సపోజ్ మన భువనగిరి ఉంది మన భువనగిరి బాగా ర్యాపిడ్గా డెవలప్ అయ్యే ప్రాంతం యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిపోతే దాంతో ప్రాజెక్ట్ ఒకసారి స్టార్ట్ అయిపోతే అనూహ్యమైనటువంటి అసలు హైదరాబాద్ కలిసిపోతుంది ఇక్కడ కొన్ని కారణాల చేత ఆగిపోయింది కానీ ఇప్పుడు ఆ కారణాలన్నీ పోయినాయి ఆ బాధలన్నీ పోయినాయి కాబట్టి బ్రహ్మాండంగా అసలు బీబీ నగరు భువనగిరి హైదరాబాదు ఘట్కేసర్ ఉప్పలంతా ఒకటే కారిడార్ లాగా తయారైపోతుంది ఈ పేరుకు జిల్లా అని ఉంటుంది కానీ అసలు హైదరాబాద్లో కలిసినట్టే వాతావరణం వచ్చేస్తుంది దీని తర్వాత కూడా ఏంటంటే ఇమీడియట్గా ఆలేరు జనగామ గణపూరు దెన్ హనుమకొండ వరంగల్ ఆ సిరీస్ అంతా ఉంది నేను ఊహించేటటువంటి నేను కలగనేటువంటి హైదరాబాద్ వరంగల్ ఎటువంటి అద్భుతమైన కారిడార్ అవుతుందంటే మామూలుగా ఉండదు చాలా అద్భుతమైనటువంటి కారిడార్ అయితే గొప్ప ఉజ్వలమైనటువంటి ఈ మధ్యలో వచ్చేటన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయి భువనగిరి జిల్లా కేంద్రం కావడం ద్వారా జనగామ జిల్లా కేంద్రం కావడం ద్వారా హనుమకొండ జిల్లా కేంద్రం కావడం ద్వారా ఆ పై వరంగల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా మనకు నెత్తి మీద మేడ్చల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా వచ్చేటువంటి గ్రోత్ ఆ స్పిన్ ఆఫ్ ఎకానమీ ఆ అభివృద్ధి అందరికీ సామాన్యులకు అర్థం కాదు ఒక మాటలో చెప్పానంటే మీకు ఇప్పుడు ఈజీగా అర్థం కావాలంటే ఇవాళ భువనగిరిలో కానీ యాదాద్రిలో కానీ భూముల ధరలు ఎట్లా ఉన్నాయి ఒకప్పుడు ఎట్లా ఉండే యాడికెళ్ళి పెరిగినాయి ఈ భూముల ధరలు ఆకాశంలోకి వెళ్ళి పెరిగినాయా ఎట్ట పెరిగినాయి ఈ గుట్టల పన్న కూడా మాట్లాడితే నోరు తెరిస్తే కోట్లే లక్షల మాట లేదు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఎకరం మారుమూల గ్రామీణ ప్రాంతానికి పోతే కూడా ఇలా 25-30 లక్షల రూపాయల లోపల నీళ్ళు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అది గద్వాల జిల్లాలో ఉంది సరే దీనిలో నారాయణపేట జిల్లాలోకి వచ్చింది మాగనూరు అని ఒక మండల కేంద్రం ఉంటుంది కృష్ణానది మన దానిలో చేరేటువంటి ప్రాంతం అక్కడ అసలు ఇవాళ అడగకపోయేది భూమిని అక్కడ కూడా ఈరోజు 25 లక్షల రూపాయల లోపల తక్కువ లేదు మన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు కుమారుడు అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన చెప్తున్నాడన్నా మన బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది అవతల కర్ణాటకలో 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంది ఇవతల మన దగ్గర 20 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మారుమూల ప్రాంతాలలో కూడా ఆదిలాబాద్ లాంటి అడవి జిల్లాలో కూడా అచ్చంపేట లాంటి చెంచుపెంటలు ఉండేటువంటి నాగర్కర్నూలు జిల్లాలో కూడా దేవరకొండ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా 20 లక్షలు 30 లక్షల లోపల భూమి లభించే పరిస్థితి లేదు ఈ ధరలన్నీ పెరిగినాయి వెల్త్ పెరిగింది సంపద పెరిగింది అద్భుతమైన పద్ధతిలో తెలంగాణలో పెరిగింది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను ఒకప్పుడు శాసనసభ్యునిగా ఉండే టైంలో నేను శాసనసభ కమిటీ చైర్మన్గా ఉంటుంది సభ్యులందరూ సిపిఐ సిపిఎం వాళ్ళు దానిలో మెంబర్గా ఉండి
టూర్ పోవాలంటే రెండు మూడు రాష్ట్రాలు తిరిగి ముంబై పోయినాం. అక్కడ మేము బస్సులో మాకు ఒక గైడ్ వచ్చింది, ఒక ఆమె లేడీ, ఆమె భర్త చనిపోయిండు, ఆమె గైడ్గా పనిచేస్తాం. ఆమె నేను అడిగిన, అమ్మ నువ్వు ఏం పని చేస్తావు అంటే, ఇట్లా నాకు భర్త చనిపోయింది సార్, పిల్లలు ఉన్నారు, ఈ గైడ్ పని చేసుకుంటా, నెలకు 150,000 వస్తాయి, సంతోషంగా ఉన్నా అని చెప్పింది. మరి ఎక్కడ ఉంటావు బొంబాయిలో అంటే, బాంద్రాలో నాకు ఫ్లాట్ ఉంది సార్ అక్కడ ఉంటాను. ఎంత ధర ఉంటుంది నీ ఇల్లు అని అడిగితే 3.5 కోట్లు అని చెప్పింది ఆమె. ఆ కాలంలో 86, 87, 87 ఆ ప్రాంతంలో చెప్పింది. అప్పుడు మన జూబ్లీహిల్స్లో, బంజారా హిల్స్లో 30 లక్షలకే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు దొరికేది. నేను చెప్పిన, అమ్మ నువ్వు మంచిగా హైదరాబాద్ రా, నీ ఫ్లాట్ అమ్ముకో, 30 లక్షలు పెట్టి మంచి రాజమహల్ లాంటి ఇల్లుడా, ఇండిపెండెంట్ బంగ్లా దొరుకుతుంది, ప్లస్ మంచిగా మిగిలిన 3 కోట్లు బ్యాంక్లో వేసుకుంటే మంచిగా డబ్బుతో మంచిగా నువ్వు మంచిగా ఉండొచ్చు రా అని చెప్తే, నేను రాను సార్ అన్నది. నేను చాలా ఆశ్చర్యపడ్డా, ఎందుకు రానంటావు అమ్మా అంటే, సార్ మీ దగ్గర మంచినీళ్ళు సరిగ్గా దొరకాయి, మీ దగ్గర కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అటువంటి కాడికి ఎవడొస్తారు సార్ అన్నది. అంటే పర్సెప్షన్ అనేది డెవలప్ అయితే, బయట మన గురించి ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడితే, ఒక సానుకూల వాతావరణం ప్రబలి ఉంటే, అక్కడ అందరు వస్తారు, అన్నీ ఏర్పడతాయి. ఈరోజు హైదరాబాద్లో మన ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మంత్రివర్గంతో పాటు మీరు కూడా అద్భుతమైన కృషి చేసినారు. దాన్ని ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి, టార్గెట్లు సాధించిందే నేను కాబట్టి, నేను మీ అధికారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. అద్భుతమైన కృషి, అద్భుతమైన టార్గెట్స్, ఎవడు ఊహించలే కలలో కూడా. అసలు సాధించిన ఒక్కొక్క ప్రగతి చెప్తే వేరే రాష్ట్రం వాడు వచ్చినప్పుడు వాడు చక్కరచ్చి పడిపోయే పరిస్థితుంది. వ్యవసాయ రంగం మంచిగా అద్భుతం కావాలి, వ్యవసాయం స్థిరీకరణ కావాలి, సాగు నీళ్లు రావాలి, భూగర్భ జలాలు పెరగాలి. వాటికి నోట్లకి చెప్తే తమాష అనిపిస్తుంది కదా, ఓటని కొట్టి భూగర్భ జలాలు వాటికనే పెరిగినాయి తెలంగాణలో. 900 ఫీట్లకు 900 ఫీట్లకు బోర్లేసిన భువనగిరిలో, ఆలేరులో, తుర్కపల్లిలో, రాజాపేటలో ఇవాళ 20 ఫీట్లకే 30 ఫీట్లకే 10 ఫీట్లకే నీళ్ళు అంటే ఏడకెళ్ళి వచ్చా? మరి సునీత మహేందర్రెడ్డి ఏమైనా మాయ చేసానా, లేకపోతే పైలశేఖర్ రెడ్డి ఏమైనా గాయిగా ఏడకెళ్ళి వచ్చే? దాని వెనుక ఎంత డెడికేటెడ్గా, ఎంత అంకితభావంగా, ఎన్ని డిపార్ట్మెంట్ల కృషి, ఒకరు కాదు, మొత్తం వ్యవసాయ భూములను 2601 క్లస్టర్ల కింద విభజించి, ప్రతి క్లస్టర్కు అధికారిని పెట్టి, ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక కట్టి, మొత్తం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ తాంబాలలాగా, పల్లెల్లాగా తయారైన చెరువులన్నీ పూడికలు తీసి, మళ్ళా వాగులలో చెక్ డ్యాములు కట్టి అద్భుతంగా చేసినాం. ఎట్లా పెరుగుతాయండి భూగర్భ జలాలు? వాటికనే పెరుగుతాయి. వాటర్ షెడ్డింగ్ అంటే యూ హ్యావ్ టు మేక్ ద రన్నింగ్ వాటర్ టు వాక్, నీళ్లను పరిగెత్తనీయకుండా నడిపించాలి, అది వాటర్ షెడ్. అది కాకతీయ రాజులు మన వాళ్ళ పుణ్యమని 11వ శతాబ్దంలో తెలంగాణకు నేర్పినారు. ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా దాన్ని కంటిన్యూ చేసినారు. మధ్యలో సరిగా ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినాం. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? కాళేశ్వరం నుంచో, దేవాదుల నుంచో, ఇంకో చోటు నుంచో నీళ్లు తెస్తే, అవి తెచ్చి ప్రాజెక్టులు, తద్వారా చెరువులు, కాలువలు నింపుకుంటే, అక్కడ మళ్ళీ వర్షపాతం పడితే మళ్ళీ నీళ్ళు పోయి ఒరెళ్ళ వాగులలో పడితే అవి వెంటనే ఉరికి సముద్రంలో కలవకుంటే ప్రతి వాగు మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. నేను దాటుతుంటే బ్రహ్మాండంగా ఆలేరు అక్కడ చెక్ డ్యామ్ కనపడతావు, జనగామ అక్కడ యశ్వంతాపూర్ మీద చెక్ డ్యామ్ కనపడతావు. నీళ్లు దాటుకుంటూ పోయిన నేనే, బ్రిడ్జ్ కిందనే కట్టిన వాళ్ళు యశ్వంతాపూర్ వాగు మీద. మీరు కూడా రోజు పోతారు జనగామకు. ఈ విధంగా ఈ కృషి అర్థం చేసుకొని, ప్లాన్ చేసుకొని, దాన్ని పకడ్బందీగా చేస్తే 24 గంటలు కరెంటు ఉంటుంది. అది కరెంటు డిపార్ట్మెంట్ పడ్డ శ్రమ. బ్రహ్మాండంగా మిషన్ కాకతీయం చెరువులు నిండుతున్నాయి, అది అద్భుతంగా. మీకు ఒక్కటే మాటలు అర్థమవుతుంది అర్థం చేసుకుంటే, అది అందరికి అర్థం కాదు. ఎందుకంటే నేను 85లో ఎమ్మెల్యే గెలిచిన, సమైక్య రాష్ట్రంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఉద్యమం చేసినప్పుడు కూడా 10 ఏళ్ళు ఏదో పదవులు ఉన్నా, ఎంపీకింపు ఏదో ఉన్నా. కాలం కానే కాదు తెలంగాణలో, కర్మం బాగుండదు మన కాలం అయిందనుకో. ఒక్కొక్క సంవత్సరం చెరువులు నిండితే, మత్తలు దుంకితే 10,000 చెరువులు 9,000 చెరువులు పటాకులు దిగినట్టు నరసింహులు గారు నవ్వుతుండు. పటాకులు దిగినట్టే చెరువు దిగుడు, ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ లేదు. వరద గట్టిపోతే ఆయన తెగిపోతుంది. మీకు జ్ఞాపకం ఉంటుంది, మీ అందరి జ్ఞాపకం ఉంటుంది, నల్గొండ జిల్లాలో చెరువు దిగితే రైలు కొట్టుకపోతుంది. నాకు అర్థం కాదు, కొట్టుకపోలేవా సార్? కొట్టుకపోయింది లేదా? ఏడ వలిగొండ కాడ నేను అప్పుడు ఉద్యమంలో ఉన్నా, ఇక్కడ రైలు కొడకపోతే ఇక్కడ ఎట్లా కొడకపోతుందో, బయట వాగులేదు మనలేదంటే చెరువు తగ్గిపోయింది.
వరుసబట్టి టపాకాయలు పేలినట్టే చెర్లు దేగుడు. అంటే వాన పడనే పడది, పడితే ఆ నీళ్ళు ఉండయి, చెర్లు దేగిపోతాయి. మిషన్ కాకతీయ అని ఒక వర్డ్ అంటే గమ్మత్తు కనబడుతుంది, కానీ దాన్ని ఎన్నుకున్న లోతు ఇది, దాన్ని ఎన్నుకున్న అధ్యయనం ఇది. సమైక్య రాష్ట్రంలో మొత్తం నాశనం చేయబడ్డ చెరువులను ఒక మిషన్ కింద పెట్టి కాకతీయ రెడ్డి రాజులే మనకు పుణ్యం కట్టుకుని అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళ పేరు పెడితేనే బరకత్ ఉంటుందని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి, ఇది కూడా మీరు నమ్మరు నేను చెప్తే మీకు చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము ఎంత బలంగా నమ్ముదాం తెలంగాణ వస్తుందని అంటే ఢిల్లీలో ఉండేది ప్రొఫెసర్ జయశంకర్ గారు నాతో ఉండేది. ఆయన కూడా చచ్చిపోయింది పాపం జయశంకర్ గారు. విద్యాసాగరరావు గారు కూడా చనిపోయాడు. విద్యాసాగరరావు గారు ఇదే జిల్లా అరవపల్లి. ముగ్గురం కూర్చుండేది ఆ సోనియా గాంధీ పిలిచి జర కొద్దిగా నమ్మవాలికి నడు తెలంగాణ ఇస్తాను కానీ మేము కూర్చుండేది రాసేది. మరి వచ్చినట్టు తెలంగాణ మరి ఏడ మొదలు కావాలి దుకాణం అన్నది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం పని కాడ స్టార్ట్ కావాలి, పునర్నిర్మాణం ఎక్కడ ప్రారంభం కావాలి అని రాస్తే ఒక్కో రోజు మూడున్నర నాలుగు రైతులు తెల్లవారుతుండే కూర్చొని రాసేది. ఒకరోజు జరిగిన చర్చలు మొత్తం మనం గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ బతుకు, రైతాంగం బతుకు చెల్లా చెదురైపోయింది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి పునర్నిర్మాణం అని ఆలోచన చేసి ఆ రోజు పెట్టిన పేరు ఏది, 7 నెలలు తెలంగాణ రావడానికి ముందు ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో నా ఇంట్లో పెట్టిన పేరు మిషన్ కాకతీయ. వాళ్ళ పేరే పెట్టుకోవాలి. ఇది బయట తెలియదు. ఇప్పుడు ఎవడెవడో ఏతులు మత్తుగా మాట్లాడతారు, లేచిన వాళ్ళు ఎవరు అంత సిపాయిలే ఇప్పుడు, ఇక చాలామంది మాట్లాడతారు ఇప్పుడు మనం, అవి చూసి నాకు నవ్వుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది, అంత తపనతోని అంత మదనతోని ప్రభుత్వంగా ప్రజల అవకాశం ఇస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయటం, మంత్రివర్గం చేయటం. ఒక్కొక్క మంత్రివర్గం మీటింగ్ జరిగితే 11 గంటలు జరుగుతుంది, మేము అడిగి బిస్కెట్లు తింటాం. ఎందుకు జరుగుతుంది 11 గంటలు? పిచ్చిలేజ్ జరుగుతుందా? ఒక్కొక్క సబ్జెక్టును చాలా దీర్ఘంగా చాలా లోతుగా అర్థం కాకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని పిలిపించి అర్థం చేసుకొని లోతైనటువంటి ఒక దృక్పథంతో ఒక స్పష్టమైన అవగాహనతో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. అందుకే పకడ్బందీగా పనులు జరుగుతాయి. తెలంగాణలో జరిగిన పకడ్బందీ పని నేను నిజంగా చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ రైతుల పక్షాన నేను హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నేను చెప్పిన ఆయన కోరిన నాకు రైతు వేదికలు కావాలి ప్రతి క్లస్టర్లో అని చెప్తే ఒక్కొక్క గవర్నమెంట్లో చూసినాం 6 నెలలకు జాగానే దొరకదు. మొదలు పెడితే ప్రాజెక్ట్ 4 గంటలకు కూడా కంప్లీట్ కాదు. 2601 క్లస్టర్లు రాష్ట్రంలో ఏర్పాటైతే కరెక్ట్గా 6 నెలల్లో ఆయన పండుకోలే, కలెక్టర్లను పండనీయలే. 2601 క్లస్టర్లు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మన చీఫ్ సెక్రటరీ గారు. ఇది పని, ఈ పద్ధతిలో జరిగింది పని. ఇలా ఎవడు వచ్చినా తీసుకుపోయి చూపెడితే వాడు పరేశాన్ అవుతున్నాడు. ఇవి ఎక్కడ లేవు సార్, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేవు? లేవు, మరి చాలా లేవు ఇక్కడ ఉండేటి. ఇవి ఏడకెళ్ళి వచ్చినాయి, ఎవరు తెచ్చినారు? మంత్రివర్గం నిర్ణయం చేయడం, అధికారులుగా మీరందరూ కృషి చేయడం. మీ కృషి వల్ల ఏమైంది? ఇటువంటి అనేక పనులు సమకూరి, కరెంటు వచ్చింది, మంచినీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, చెట్టు పెంచుతున్నాం. అంతకుముందు చెట్లు నరకుడు తప్ప పెట్టుడే లేపాయి, ఇప్పుడు చెట్టు పెంచుతున్నాం, తద్వారా వర్షాలు మంచిగా పడుతున్నాయి. వెరసి తెలంగాణ యొక్క ఆర్థిక శక్తి బ్రహ్మాండమైన శక్తిగా రూపుదిద్దుకుంటా ఉంది, అద్భుతంగా ముందుకు పోతూ ఉంది, అద్భుతంగా పురోగమిస్తూ ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు, మేము పెద్ద సిపాయిలమని చెప్పుకున్న రాష్ట్రాలను తలదన్నేసి పక్కన కొట్టేసి అద్భుతమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధితో పోతూ ఉంది. మీరందరూ కూడా నా సభలలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగులు చాలామంది. నేను భువనగిరిలో వచ్చినప్పుడు కూడా మీరందరూ ఉన్నవాళ్ళే. ఆ రోజు నేను చెప్పిన తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వస్తే మా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా ఉన్నతమైన శాలరీస్ ఇస్తామని చెప్పినాం, ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇంకా కూడా పెరుగుతాయి ఉద్యోగస్తుల జీతాలు. ఎందుకు పెరగాయండి నాకు అర్థం కాదు. కష్టం చేస్తాం, సంపాదిస్తాం, తింటాం, కడుపునిండా తింటాం. ఉద్యోగస్తులు అంటే మన పాకిస్తాన్ మనోళ్ళు కాదా? వాళ్ళు మంచిగుంటే వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివిస్తారు, మంచిగా ఉంటాయి కుటుంబాలు, మంచిగా ఉంటాయి పటిష్టంగా ఉంటాయి, అందరం పటిష్టంగా ఉంటాం. ఇంకో గంట ఎక్కువ పని చేస్తారు, ప్రజలకు లాభం జరుగుతుంది. ఇట్లా ఆర్థిక పురోభివృద్ధి అనేది సమకూరితే అందులో అందరు భాగస్వాములే, ప్రజల భాగస్వాములే, పేదల భాగస్వాములే, ప్రతిభాని భాగస్వాములే. మంచి ఆలోచనలు వస్తాయి, ధైర్యం వస్తుంది, అడుగు ముందుకేయగలుగుతాం, వచ్చే ఫలితాలు అందరం పంచుకొని అద్భుతమైనటువంటి జీవితాలు గడుపుతాం. అటువంటి అద్భుతమైన తెలంగాణ రాష్ట్రం కోసమే మనం పోరాడి ఆ దిశగానే మనం పురోగమిస్తున్నాం. ఎవ్వరిని వదిలిపెడతలేం మనం. పుట్టినగాని నుంచి సత్యదాకా ప్రభుత్వం స్కీమ్ ఉన్నది ఇలా తెలంగాణలో, దాన్ని అద్భుతంగా మీరు అమలు చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో వాళ్ళు ఊహించరు అట్లాంటి పనులు ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. గతంలో లేకుండానా రైతు బీమా అంటే
50,000 ఆత్మ ఉండే ఆపద్ బంధం మన బంధం అది తిరిగి తిరిగి 6 నెలలు తిరిగితే దానిలో 20,000 30,000 కొట్టేసి 20,000 25,000 వాళ్ళ చేతిలో పెట్టి యాక్సిడెంట్ అయితేనా అట్లా ఉండే కానీ ఇలా ఒక గుంట ఒక ఎకరం అరెకరం ఉన్న రైతు కూడా చనిపోతే 8 అంటే 8 రోజుల లోపల తంచనగా వచ్చి 5 లక్షల రూపాయలు వాళ్ళంటే జమ అవుతా ఉంది ఇది మనందరికీ తెలుసు ఒక రక్షణ ఒక ధీమా ఇలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా వాపస్ వచ్చి ఊళ్ళల్లో ఇల్లు చదువుకుంటారు మంచి మంచి బంగ్లాలు కడతారు ఎందుకు కడతాను బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పుష్టి ఇలా 3 ఎకరాలన్న రైతు కోటీశ్వరుడు అండి తెలంగాణలో ఒకప్పుడు ఈ రాజపేట మండలంలో గంధమాల దిక్కు పోతే 50,000కు 70,000కు ఎకరం భూమి దొరికేది ఇవాళ 20 లక్షల్లో కూడా మాట్లాడితే వాడు మళ్ళీ మళ్ళీ మాట్లాడే జాగ్రత్త అని కోపానికి వస్తాడు అంటే ఆ పరిస్థితి వచ్చేసింది అటువంటి ఒక గొప్ప ధనిక రాష్ట్రంగా ఒక మంచి సంపద సమకూరడానికి ఇక్కడ మనం మన అధికారులు మన ప్రజాప్రతినిధులు మీరందరూ కలిసి నిర్మాణం చేసినటువంటి ఒక ఎకో ఈసీఓ ఎకో ఆ సురుద్భావ వాతావరణం ఒక అద్భుతమైనటువంటి సంస్కారం అందరు సమానంగా కలిసి బతికేటువంటి గొప్ప నైపుణ్యం ఆ నైపుణ్యంలో నుంచే సంపద వస్తుంది ఆ ఓపికలో నుంచి ఆ సహనశీలత నుంచి ఆ గొప్ప పనిచేసే విధానం నుంచే భగవంతుడు లక్ష్మీ అమ్మవారు కూడా కటాక్షిస్తారు మంచి సంపదలు సమకూరుతాయి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటాం చాలా గొప్పగా ముందుకు పోతాం అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి భారతదేశం పుట్టిన కాడికి ఎవడు ఆలోచించలే మత్తుగా డైలాగులు కొట్టిండ్రు ఎన్నో ఇన్నం ఎన్నో మాట్లాడినాం కమ్యూనిస్టులు పాపం నర్సిరెడ్డి గారు మస్తు పోరాటాలు చేసిండ్రు ఎన్నో జరిగినాయి కానీ ఒక రియల్ క్వాలిటేటివ్ గుణాత్మకమైన మార్పు కోసం ఒక ప్రగతిశీల విధానంలో కరెక్ట్గా పనులు జరగడం కోసం ఆలోచన జరగలే ఇలా రైతు బంధు వ్యవసాయాన్ని స్థిరీకరించడం కొంచెం ముఖాలు తెల్లవాడాయి గ్రామాలు కొద్దిగా పచ్చబడ్డాయి ఇంకా పచ్చబడతాయి ఆ విధంగా ముందుకు పోతున్నాం అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం పెట్టుకున్నాం సాహసం కావాలి కదా కుండలు ఉంటే కదా పెట్టేది కుండలోకి సమకూరుతుంది కాబట్టి సమకూర్చుతామనే విశ్వాసం ఉంది కాబట్టి దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దళిత బంధు కార్యక్రమం అంటే కొందరు తెలిసి తెలియక 10 లక్షలు ఇస్తారు 10 లక్షలు ఇచ్చుడు కాదు డెఫినెట్లీ 10 లక్షలు అనేది 10 లక్షలు ఎట్లా ఇస్తారు అది స్కీమ్ దాని మీద కూడా 8, 9, 10 గంటలు మేము నర్సింహులు గారు మాతో పాటు ఉన్నారు ఆ రోజు నేను ఆహ్వానించే సమావేశానికి వచ్చి మాతో పాటు ఉన్నారు 10-12 గంటలు తలకాయ కొట్టుకొని ఇంతకుముందు దళితులకు దరిజేరనటువంటి అవకాశాలు ఒక ఆత్మగౌరవాన్ని ఒక విశ్వాసాన్ని పాదుకోల్పోయేటువంటి అవకాశాలు ఇలా ఫర్టిలైజర్ షాప్లో రిజర్వేషన్ ఉంటుంది తెలంగాణలో మెడికల్ షాప్లో రిజర్వేషన్ ఉంటుంది లేరు ఇంతకుముందు దళిత బిడ్డలు మెడికల్ షాప్ ఓనర్లుగా లేరు ఫర్టిలైజర్ షాప్ ఓనర్లుగా లేరు వైన్ షాప్ బార్ షాప్ ఓనర్లుగా లేరు కాంట్రాక్టర్లుగా లేరు హాస్టల్కు హాస్పిటల్కు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్స్లో లేరు ఇంక అనేక రంగాలలో లేరు వాటన్నిట్లలో రిజర్వేషన్ పెట్టింది ఇలా తెలంగాణ ప్రభుత్వం అది దళిత బంధువులు ఉన్న గొప్పతనం దళిత బంధువులు ఉన్న స్పిరిట్ అది మేము ఎవరికి తీసిపోము మాకు కూడా అన్ని అవకాశాలు లభిస్తాయి అనే ఒక ఆత్మవిశ్వాసం అణగారిపోయినటువంటి మన దళిత జాతిని కూడా గొప్పగా వెనుతట్టు లేపుతుంది అద్భుతంగా ముందుకు తీసుకొని పోతుంది అట్లా అన్ని వర్గాలు మనం ఎవరిని వదిలిపెట్టలే ఎవరి అవకాశం వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎట్లా చదువుకుంటారు సరే పోతారు ముందుకు పోతారు వాళ్ళ కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం 1,25,000 ఖర్చు పెడతాం ఒక్కొక్క విద్యార్థి మీద అద్భుతంగా చదువుకుంటామని రియల్ని పేపర్లో చూసినండి చాలా బ్రహ్మాండంగా పిల్లలు ఐఐటీలో ఐఏఎస్లో దీంట్లో మెడికల్ కాలేజీలలో నీట్లో బీట్లో కొడతా ఉన్నారు మనోళ్ళు సీట్లు వస్తూ ఉన్నాయి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి అట్లా అది పెట్టినాం అట్లనే అనేక రకాలుగా విదేశీ విద్య ఇవ్వనుకోవడానికి ఇద్దరికి ఇస్తే ఎక్కువ ఉండే ఇలా చాలా లిబరల్గా అది జ్యోతిరావు పూలే మీద పేరు మీద కావచ్చు డాక్టర్ అంబేద్కర్ పేరు మీద కావచ్చు మరో పేరు మీద కావచ్చు పేద వర్గాల విద్యార్థులు విదేశాలలో సీట్ వచ్చి నీ చదువుకుంటామంటే 20 లక్షల రూపాయలు ఇచ్చే ఎన్ను తట్టి పంపించే ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో పంపరు ఇట్లా అనేక స్కీములు ఉన్నాయని మీరే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు నేను వాటి అన్నింటిని కూడా వల్లె వేసి మీ సమయం వృధా చేయను ఇక్కడ కార్యకర్తలు మీరు కాబట్టి పనిచేసే వాళ్ళే మీరు కాబట్టి ఇటువంటి వాతావరణం అంతా మీరు నెలకొల్పోయినారు కాబట్టి ఎక్సలెంట్ ఎక్కువ తెలంగాణలో బిల్డ్ అయింది కాబట్టి మంచి పద్ధతిలో ముందుకు పోతున్నాం కాబట్టి రాజకీయాలు కూడా సుస్థిరంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి బలంగా మనకు అద్భుతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి దేశమేమో ఒక పక్క కిందికి పోతూ ఉంది బట్ తెలంగాణ పెరుగుతూ ఉంది ఈ మాట నేను బాహాటంగా చెప్తా ఉన్నా దేశంలో అనేక విషయాల్లో నష్టం జరుగుతూ ఉంది కానీ ఇది వేదిక కాదు నేను రాజకీయ సభలో చెప్తా కానీ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తూ ఉంది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఉద్యోగులకు సంబంధించి చిన్న చిత్కా సమస్యలు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఒక మాట నేను మీకు మనవి చేస్తాను ఒకనాడు మన ఉద్యోగాలు మనకు వస్తలేవని మా ఉద్యోగాలు మాకు కావాలి అని మన నినాదం
చాలా ప్రధానమైనటువంటి పోరాటం. 69లో జరిగిన పోరాటం అయితే ముల్కీ రూల్స్ పోరాటమే, మీ అందరికి తెలుసు ఆ విషయం. ఈరోజు మనం సాధించిన ఘనత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక 7 నెలలు ఏడిపించినా వాళ్ళ ఎంబడబడి వాళ్ళకి సంజాయించి ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చినా అవి 10 వచ్చినా 100 వచ్చినా 1 లక్ష వచ్చినా ఎన్ని వచ్చినా నిరంతరంగా వస్తుంటాయి కాబట్టి, రాష్ట్రంలో ఉన్న రోజులు వస్తుంటాయి కాబట్టి 95% రిజర్వేషన్ లోకల్స్కే నేను పెట్టించుకొని వచ్చిన, అది గవర్నమెంట్ సాధించిన ఘనత. ఏ రాష్ట్రంలో లేవు. నాతో అన్నారు కేంద్రంలో, ఏమైనా నువ్వు వేరే దేశమా అంటే నేను చెప్పిన నా సమస్య వేరే ఉందా, నాకు ఏ రాష్ట్రం నుంచి అయితే నేను విడిపోయినో వాళ్ళు తెలుగు మాట్లాడతారు మేము తెలుగు మాట్లాడతాము, మళ్ళీ వాడు వచ్చి పోటీ పరీక్షలకు కూర్చుంటే మా వాడు వెనుకకి అయిపోతారు కాబట్టి నాది ప్రత్యేక పరిస్థితి నాకు కావాలని చెప్తే వాళ్ళు కూడా చివరికి ఒప్పుకొని పెడితే ఇలా 95% ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చేటి ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకే వస్తాయి. గజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా గజిటెడ్ అని పేరు పెట్టి స్టేట్ లెవెల్ని పెట్టకుండా చిన్న టెక్నిక్తోని మన సీనియర్ ఆఫీసర్లు ఆలోచించి మల్టీ జోనల్ పోస్ట్ అని పెట్టినాం. ఆ పోస్టులు గతంలో 40% బయట, జోనల్ పోస్టులు 30% బయట. ఈరోజు గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కావచ్చు జోనల్ పోస్ట్ కావచ్చు 95% తెలంగాణ బిడ్డలకే వస్తాయి, ఇంకొనకు వచ్చే ఆస్కారమే లేదు. ఇది దానిలో ఉన్న విశిష్టత. ఇది తెలిసి కొందరు తెలియక కొందరు, కొందరు అర్థమై కొందరు అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరితో కోరేది ఒకటే, చీఫ్ సెక్రటరీ గారు నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, నిన్న కూడా జనగామలు కూడా నేను కోరిన, తెలంగాణలో ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విధానం ఉండాలి. 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్లకు కన్ఫ్యూజన్ ఉండద్దు, వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళు పైరవి చేసేటువంటి దుస్థితి ఉండద్దు. ఆ ఒక్కొక్క బుక్ ఉంటుంది, అది ఏంటది సర్వీస్ రూల్స్ అంటే గింత గింత తోడు బుక్కులు ఉంటాయి. టీచర్ సర్వీస్ రూల్స్ గిన్ని గింత తోడు బుక్ ఉంటుంది టీచర్, ఎందుకు నాకు అర్థం కాదు. 2 పేజీలు చాలా, ఆయన రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, స్కేల్ ఎంత, రిటైర్మెంట్ అయితే ఏమవుతుంది, అంతవరకు ఉంటే సరిపోతుంది కదా. అట్ట కాకుండా దాన్ని అధికారి ఎట్లాంటి అట్ట రాసుకుంటట్టు ఇష్టం వచ్చిన రీతిలో బుక్కులు ప్రింట్ చేసేంత రూల్స్ ఉన్నాయి, అవన్నీ సరళించాలి. మా పూల రవీంద్ర గారు కూర్చుని ఇక్కడ యూనియన్ పనిచేసిన వ్యక్తి టీచర్ యూనియన్లలో, వాటిని సరళీకరించండి దయచేసి. మీరు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి కూర్చొని అన్ని ఉద్యోగ సంఘాల యొక్క రూల్స్ సర్వీస్ రూల్స్ సరళీకరించి ఎంత బాగుండాలంటే ఉద్యోగికి తెలిసి ఉండాలి, ఇక పలాని సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది, పలాని సంవత్సరం నేను హెడ్ మాస్టర్ అవుతా, పలాని సంవత్సరం నేను రీయూ అవుతా, పలాంది అవుతా అని తెలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అని పైరవీలు చేసే బాధ తప్పుతుంది. అట్లనే ఇంకోటి కూడా ఏంటంటే చాలా విచిత్రమైన అనుభవం. ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఆయన పాపం చీఫ్ ఇంజనీర్గా ఉండే, నేను మా తర్వాత 3-4 నెలలు నేను పోలేదు, 4 నెలలు 5 నెలల తర్వాత నేను పోయి నేను వేరే మెంబర్ దగ్గర కూతున్నా, ఆ సిఈ గారి దగ్గర కాదు. బయట ఏదైతే ఆ చీఫ్ ఇంజనీర్ నేను పోయే మెంబర్ దగ్గర అటెండర్ కుర్చీ ఉంటుందో దాని పక్కన ఇంకో కుర్చీలో ఈ సిఈ గారు కూర్చున్నాడు. నేను అడిగినాడు, ఏం సార్ మేము ఇడ కూర్చున్నాను సిఈ అంటే, నేను రిటైర్ అయిన బిడ్డ, నేను 4 నెలలు రిటైర్ అయ్యి, మరి ఇడెందుకు కూర్చున్నాను, నా పెన్షన్ కోసం తిరుగుతున్నాను. అరే అట్లా తిరుగుతా, నువ్వు చీఫ్ ఇంజనీర్ రిటైర్ నువ్వు గీ గతే అంటే గట్లే ఉన్నది గతే అంటే రా అని చెప్పి ఆయన చేయబట్టుకుని ఆ మెంబర్ దగ్గర దొరకపోయి నేను చెప్పిన దుర్మార్గమయ్యా, చీఫ్ ఇంజనీర్గా పనిచేసి గంత ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఏమన్యాయం ఇది, నువ్వు గంటలో పడి నేను పరిష్కారం చేయమని నేను కూర్చొని గడబడి చేసి ఆయన పరిష్కారం చేసి పంపాను. నేను ఏం కోరుతున్నా చీఫ్ సెక్రటరీ గారితో, మా ఉద్యోగ సంఘాల నాయకులతో, మా ఎమ్మెల్సీ గారిని వారితో అందరితో కూడా కోరేది ఏంటంటే, మీరు కూర్చోండి చీఫ్ సెక్రటరీతో, వాళ్ళ సర్వీస్ నిబంధనలు కరెక్ట్గా రూపొందించబడాలి, ఏ రోజు ప్రమోషన్ వస్తుందో తెలవాలి, రిటైర్మెంట్ నాటికి ఆయన లెక్క మొత్తం కట్టి ఆయన ప్యాకెట్ అంతా రెడీ పెట్టి ఆయన రిటైర్ అయ్యే రోజు ఏ స్కూల్లో రిటైర్ అవుతాడో, ఏ సెక్షన్లో రిటైర్ అవుతాడో, ఏ ఆఫీసులో రిటైర్ అవుతాడో ఆయన కూర్చోబెట్టి ఒక పూలదండ వేసి శాలువా వేసి నువ్వు సేవ చేసినావు దండం పెట్టి ఆయన ప్యాకెట్ చేతులు పెట్టి ఇంటికాడ గవర్నమెంట్ బండ్లు పోయి దించి రావాలి. అది మర్యాద, అది గౌరవం, పరస్పరం గౌరవించుకునే పద్ధతి. అటువంటి ఒక హెల్దీ పద్ధతి, ఆరోగ్యవంతమైన పద్ధతి, ఇలా ఎన్నో రంగాలలో దేశానికి మనం ఆదర్శం ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారు, సాగునీటి రంగంలో ఉన్నాం, తాగునీటి రంగంలో ఉన్నాం, కరెంటు రంగంలో ఉన్నాం, ఎన్నో రంగాలలో ఉన్నాం, వాళ్ళందరినీ నేను చెప్పడానికి లేదు, చాలా చాలా వాటిల్లో ఉన్నాం, ఒకటి కాదు శాంతాడంత లిస్ట్ ఉన్నది. అన్నీ చేసినటువంటి మీరు ఈ ఉద్యోగుల విషయంలో కూడా ఈ పద్ధతి చేయండి, దాన్ని అనుసరించండి, చాలా బాగుంటుంది కాబట్టి అది ఏర్పాటు చేయమని నేను కోరుతా ఉన్నా. మీ అందరిని కూడా మరొక మారు కోరేది, మనం చేసిన కృషి ఇంకా కొద్ది రోజులు కొనసాగిస్తే, కొద్ది రోజులు తిప్పలబడితే డెఫినెట్గా చాలా గొప్పగా మనం రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం, ఒక అద్భుతమైనటువంటి ధనిక రాష్ట్రం తయారైతే. ఎక్కడ ఉండే భూముల ధరలు మనకు తెలివయా, ఇలా ఎక్కడికి వచ్చినాయి,
అని తెలుస్తలేదా? తెలిసి కూడా తెలియనట్టు నటించదు. ఎందుకు తయారైంది వెల్త్? మనందరి కృషి, మనందరి యొక్క పట్టుదల. హైదరాబాద్ సిటీలో ఇలా 25 కోట్లకు ఒక విల్ల అమ్ముతుందండి. 25 కోట్లు ఏంది నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడో ఉన్నాడు వాడు, వచ్చేలా కొంటే వాడిని మాట్లాడతాడు. ఢిల్లీలో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, హైదరాబాద్లో ఇక్కడ కొనుక్కోవాలి అని మాట్లాడి కొనుక్కుంటారు. మన మన రాష్ట్రముడు కాదు. ఎందుకు వస్తుందంటే ఇక్కడ మంచి వాతావరణం ఉంది, శాంతి భద్రతలు బాగున్నాయి, సమాజం మంచిగా ఉన్నది, పరస్పరం గౌరవిస్తారు, గొప్ప కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది అనేటువంటి ఒక ఈకో ఒక సామరస్యపూర్వకమైన వాతావరణ వలయం ఏర్పడి ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టే వాడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాడు వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, చాలామంది వస్తున్నాడు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఎవరైనా పోయో ఒకరిని బతిలాడి నీకు 50% సబ్సిడీ ఇస్తామరా బాబు పెట్టమంటే ఆఫ్ఘనిస్తాన్లో వాడిని ఇండస్ట్రీ పెడతాడా? 100% సిఎస్ గారు చెప్తాడు, 100% ఇచ్చినా పెట్టాడు, ఇంకా ఫ్రీగా ఇంకో 10% ఎక్కువ ఇస్తామంటే కూడా పెట్టాడేవాడు. అఖిలపై ఎవడు పడతాడండి? ఇవాళ ఒక అద్భుతమైన మంచి వాతావరణం, మంచి కల్చరు, అద్భుతమైన పరిస్థితి, ఫ్రీ ఆఫ్ కరప్షన్ ఉండి, ఫ్రీ ఆఫ్ హరాస్మెంట్ ఉండి జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయి, ధనం పెరుగుతుంది, ప్రజలు ధనవంతులవుతున్నారు, రాష్ట్రం ధనవంతమవుతున్నది. తద్వారా మనం కూడా మంచిగా ఉంటాం, మనందరికి మంచి పేరు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అదే. కాబట్టి దయచేసి నేను మీ అందరితో కోరేది, ఏ కృషి అయితే మీరు కొనసాగిస్తున్నారో దాన్ని అట్లాగే కొనసాగించండి. చాలా విషయాలనేవి మనం అన్ని రంగాల్లో దూసుకొని పోతా ఉన్నాం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. చాలా తమాషా, ఆ మధ్య నేను ముఖ్యమంత్రి అయినాక రివ్యూ చేస్తే రోజు ఒక 16,000 గొర్రెలు దిగుమతి చేసుకుంటుంది సార్ తెలంగాణ. ఎందుకు చేసుకుంటున్నా? మనకి ఎంత యాదవుల సంఖ్య ఎంత, 30 లక్షల జనా, మరి ఎంత చేసుకుంటారు? మనకు సిగ్గుండాలి కదా అని మాకు ఇదివరకు కూడా చెప్పలేదు. ఇవాళ మనం రాజస్థాన్ తలదన్ని అద్భుతంగా ఇండియాలో 1 గొర్రెలు పెంచే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ కడకు వచ్చిన. ఇది ఎట్లా సాధ్యమైంది? అధికారులు మీరందరూ, మీ కలెక్టర్లు, మీరు మీరు టీం వర్క్ చేసి మీరు తిప్పలు పెడితే ఒక ఈ జిల్లాలో మంత్రి గారు చెప్తున్నారు 12 లక్షల యూనిట్లు ఒక ఈ జిల్లాలో పంచుకున్నాం అద్భుతంగా అని చెప్తున్నారు. అంటే మీరంత ఫీల్డ్ మీద ఎంత కష్టపడితే అంతే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంత తిప్పలు పడితే అధికారులు ఎంత కష్టం చేస్తే అవన్నీ సరఫరా అయితే వటికిన మాటలు అయితే. కాబట్టి సేమ్ అధికారులే కానీ ఒక ద్విగుణీకృత ఉత్సాహంతో మా రాష్ట్రం వచ్చింది, మా ప్రజలకు సేవ చేయాలి, మా ఊళ్ళను మేము బాగు చేసుకోవాలి అనే తపన వస్తే మంచి ప్రజాప్రతినిధులు, దానికి సంబంధించి మంచి అధికారులు, మంచి చీఫ్ సెక్రటరీ గారు కలగలిపి కృషి చేస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ఈ ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. ఇలా ఒక అద్భుతమైన భవనంలో మనం నిలబడి మాట్లాడుతున్నాం. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఎక్కడిచ్చారు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీకు తెలివి లేదు, మీకు ఇది లేదు, మీకు అది లేదు అన్నారు. ఒక ఆయన అయితే కట్టివాడుకొని చూపించాను, తెలంగాణ అయితే మీకు సింహం చీకటి అవుతుంది, మీకు కరెంట్ రాదు, చూపించిన వాళ్ళ రాష్ట్రంలో కరెంట్ లేదు, మన దగ్గర 24 గంటలు లేదు, అది డిఫరెన్స్. ఇవాళ నేను నిలబడి మాట్లాడేటువంటి ఈ అద్భుతమైన భవనం, ఈ భువనగిరి ఆయన, ఈ భువనగిరి కలెక్టరేట్ ఏదైతే ఉందో, మన తెలంగాణ బిడ్డ, మన జనగామ బిడ్డ, ఒక పీటీ ఉషగా పుడుచు ఉషారెడ్డి గారు అని చెప్పి రామ్మ వచ్చి నమస్కారం చెప్పి ప్రజలకు, ఉషారెడ్డి గారు అని చెప్పి ఆర్కిటెక్ట్, తెలంగాణలో పెడుతున్నటువంటి ఎన్ని భువనగిరి జిల్లాకి చూడు, మన జిల్లానే దామ్మ, ఈ జిల్లానే గట్టిగా సపోర్ట్ కూడా ఏమమ్మను కొడతలేవు. మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? బ్రహ్మాండమైనటువంటి ఇది తెలంగాణ ప్రతిభ, తన తెలంగాణ ఆర్కిటెక్ట్, అంతకుముందు అవకాశాలు ఇవ్వలే ఈ జిల్లా బిడ్డ. ఈ జిల్లా బిడ్డని 33 జిల్లాల కలెక్టరేట్లు కడతా ఉంది భువనగిరిలో కట్టేసి. ఇంత ప్రతిభ ఉంది తెలంగాణలో, ఈ అవకాశాలని నిన్న కోమటి నెంకరెడ్డిగా మేము భోజనం తింటుంటే వాడు మంచి భోజనం పెట్టినాడు ఆ ఊర్లో. మీరు ఎట్లా పెట్టారు మీ సంగతి మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు గొప్పగా పెట్టారు. ఎవరు చేసిన రాదంటే పలానా మన హైదరాబాద్ పిలగాడని చెప్తే అంత టాలెంట్ ఉన్నది. గతంలో మనకు అవకాశాలు రాలే, అన్ని రంగాలలో గొప్పగా దూసుకుపోయేటువంటి అవకాశాలు, అవగాహన మనకు ఉంది కానీ మనకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు వచ్చింది నిలువెత్తు నిదర్శనం. ఇగో ఉషారెడ్డి గారు మన ముందు నిలబడింది, ఇదే జిల్లా బిడ్డ. 33 జిల్లాలకు కలెక్టరేట్ బిల్డింగ్స్ ఫైనల్ చేయాలని అంటే పెద్దలు గణపతి రెడ్డి గారు మన ఏఎన్సీ ఉన్నారు, వారు మేమంతా కలిసి మేము తలకా వాళ్ళుకొట్టుకుంటుంటే ఎవరున్నారంటే పలాని ఉష గారు ఉన్నారు మంచిగా చేస్తుందంటే పిలిచి మాట్లాడి చేపిస్తూ ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారు చేసి మనకు అందించారు. అంటే ఇట్లా తెలంగాణ ప్రతిభ ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులలో అనగదొక్కబడి ఉండే ఇలా అవకాశాలు వస్తే మన ప్రతిభ ప్రపంచానికే
ప్రపంచమే మన దగ్గర నిరసకపోయేటువంటి గొప్ప సన్నివేశాలు ఎన్నో మనకు కనపడతా ఉన్నాయి. అటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ప్రభుత్వ ఉద్యోగస్తులను మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా మీ అందరికీ, ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ కృషి మీకు అప్పుడప్పుడు కొంత రాపిడి కావచ్చు, గంట ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, కానీ ఆ తృప్తి మనకు కలుగుతూ ఉంది. మనం చేసే పని మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెట్టినా గంట ఎక్కువ పని చేయించినా రాష్ట్రం కోసమే, ప్రజల కోసమే, రాష్ట్రాన్ని గొప్పగా తయారు చేయడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదు. అందువల్ల మీ కృషి గొప్పగా ఫలిస్తూ ఉంది, గొప్పగా ఫలితాలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉండే గ్రామాలని నేను చెప్తున్నా, జీవితంలో ఊహించినామండి ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉంటుంది, ట్యాంకర్ ఉంటుందని చెప్పి, రోజు చెత్త ఊడుస్తుందని చెప్పి ఊహించినామా? మనిషి చచ్చిపోతే కాలం పెట్టుకునే సంస్కారం చూపెట్టలే గతంలో రాష్ట్రాలు, ప్రభుత్వాలు, భారతదేశం కూడా అంతే. దానిలో చూస్తాం సోషల్ మీడియాలో, ఇప్పుడు తల్లి చచ్చిపోతే ఇలా బొంద పెట్టే జాగ లేకపోతే 22 కిలోమీటర్లు సైకిల్ మీద తీసుకొని పోయి ఓరిస్తాలని చెప్పి అదేదో దానిలో వస్తుంది. అట్లా ఇలా ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, అది మీరు చేసిన కృషి. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ప్రతిరోజు చెత్త తీసేసేటువంటి పరిస్థితి, ఒక కామన్ డంప్ యార్డ్, ప్రతి ఇంటికి ఒక నల్లా కనెక్షన్, అద్భుతమైనటువంటి ప్రగతితో తెలంగాణ ఇలా ముందుకు పోతా ఉన్నది. మన పల్లెలు చూసి వేరే వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఆల్ ఇండియా టీవీలు వచ్చి వాళ్ళు మనం కొంత తిరిగినట్ట వచ్చి నన్ను అడిగితే మీరు తీసుకుపోరాబోయిన ఈ ఊరు ఆవురని చెప్ప, ఏ ఊరు కొని కట్టలే ఉండదు పొమ్మని చెప్పాం. అంత అద్భుతమైన పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కృషి ఇంకా కొద్దిగా కొనసాగిస్తే ఎన్ని రోజులు ఇందామండి చరిత్రలు మనం? జపాన్లో గట్లుంటుందట, జర్మనీలో గిట్లుంటుందట, అమెరికాలో గట్లుంటుందట, మన కథల నుండే మన జీవితమా? ఇలాకి మన రాయగిరి కడకెళ్ళి మరీ భువనగిరి పోతాం, ఆ రోడ్డు ఎట్లుందండి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పోతే ఎట్లుందో గట్లున్నది రోడ్డు లేదా? అది ఎవడు చేసిండు? మన మనల్ని మన మన ఆర్ఎండ్బి అధికారులు చేసారు కదా. అమెరికాకి వెళ్ళి వచ్చేసిండు ఎవడన్నా? ఆ రోడ్డు ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది? అంటే చేస్తే, ఎంబడబడితే, ఆలోచిస్తే, ప్రజలను సంజాయించి ముందుకు పోతే ఒక గట్ల తయారైతే రేపు రాష్ట్రం కూడా గంతే. కాబట్టి మీరు అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా మీరు సమన్వయం చేసి చేస్తున్న కృషి, ఇటు మంత్రుల వర్గాలతో కానీ, శాసనసభ్యులతో కానీ, శాసన మండలి సభ్యులు కానీ, లేదు లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి మా యొక్క జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఇంకా ఇతర సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, కలగలిపి ఎంత గొప్పగా మీరు పనిచేస్తున్నారో ఆ పని అట్లే కొనసాగించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దేశం వచ్చి మీ దగ్గర నేర్చుకొని పోతారు. ఇప్పటికే చాలామంది వచ్చిపోతున్నారు, ఇంకా కూడా ఆ కీర్తి దక్కుతుంది. కాబట్టి మీరందరినీ కూడా, భువనగిరి జిల్లా వాసులందరినీ మరొక్కసారి ఈ కొత్త కలెక్టరేట్ నిర్మింపజేసుకొని అద్భుతమైనటువంటి పరిపాలన భవనం నుంచి ఇంకా పరిపాలన గొప్ప పరిమళాలు ప్రజలకు అందాలి, ప్రజలు సంతోషించాలి, సుఖపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మీరందరూ కూడా మీ కృషి ఫలించాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ